అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది అది మరింతగా ముదురుతుంది చైనా కంపెనీలను అమెరికాలో నిషేధించడం ఆయా ప్రొడక్ట్లను అనుమతించకపోవడంతో చైనాని గట్టిగానే దెబ్బ కొడుతుంది అయితే దీనికి చైనా సైతం ప్రతీకారానికి దిగుతోంది అమెరికా ఆహార వస్తువులు వ్యవసాయ ఉత్పత్తులను వాడొద్దని తమ రాష్ట్ర ప్రభుత్వాలకు చెబుతోంది మున్ముందు మరింత కఠినంగా వ్యవహరించబోతున్నట్టు సిగ్నల్ ఇస్తుంది మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి ఇటీవల చైనా హాంకాంగ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునే జాతీయ భద్రతా బిల్లుని ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది దీంతో హాంకాంగ్ పై అమెరికా స్పెషల్ ట్రీట్మెంట్ ని రద్దు చేసుకుంది అందుకు మండిపోయిన చైనా అమెరికా వస్తువులను టార్గెట్ చేసింది అందులో ప్రధానంగా అమెరికా నుంచి చైనా దిగుమతి చేసుకునే పంది మాంసం సోయాబీన్ కొనుగోలును నిలిపివేయాలని తమ రాష్ట్రాలను డ్రాగన్ ఆదేశించింది బీజింగ్ కి చెందిన ఓ నిపుణులు ఈ విషయాలను వెల్లడించారు హాంకాంగ్ విషయంలో అమెరికా చర్యకి ప్రతిస్పందనగా చైనా ఇలాంటి నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది దీంతో పాటు మొక్కజొన్న పత్తి వంటి వాటి కొనుగోలును కూడా నిలిపివేయాలని భావిస్తున్నట్టు సమాచారం ఈ విషయంలో అమెరికా ఇంకా ఏదైనా స్పందించి యాక్షన్ తీసుకుంటే మున్ముందు ఈ జాబితాలో మరిన్ని పంటలను చేర్చాలనుకుంటున్నారు వాటన్నింటి కొనుగోలును నిలిపివేయాలని చైనా నిర్ణయం తీసుకుందట దీనిపై అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూద్దామని చైనా ప్రభుత్వం భావిస్తుందట హాంకాంగ్ విషయంలో అమెరికా మరిన్ని చర్యలకు దిగితే అమెరికాకి చెందిన మరిన్ని వ్యవసాయం ఉత్పత్తులపై నిషేధం విధించాలని చైనా అనుకుంటున్నట్టు చైనా వర్గాలు తెలిపాయి ఇప్పటికే దాదాపు ఇరవై వేల టన్నుల పంది మాంసాన్ని రద్దు చేసింది ఈ మొత్తం నెలలో వారం పాటు కొనుగోలుకు సమానమని అంటున్నారు అదే సమయంలో మొక్కజొన్న పత్తిని కూడా నిలిపివేసినట్టు తెలుస్తుంది ప్రస్తుతం అమెరికా చైనా మధ్య సంబంధాలు మరింతగా దిగజారుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగించే అంశంగా నిపుణులు చెబుతున్నారు ఇదిలా ఉంటే వైరస్ వ్యాప్తికి ముందు ఇరు దేశాల మధ్య వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి మంచి సంబంధాలున్నాయి అమెరికా వ్యవసాయం ఉత్పత్తులను చైనా భారీగా కొనుగోలు చేస్తుంది ఈ మేరకు ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి పదిహేడు గణాంకాల ఆధారంగా బేస్ లైన్ కంటే రెండేళ్లలో సాధారణ పరిమితి నుంచి దాదాపు ముప్పై రెండు బిలియన్ డాలర్ల విలువైన అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని ఈ జనవరిలో చైనా ఒప్పందం కుదుర్చుకుంది ఆ మేరకు సోయాబీన్స్ మొక్కజొన్న గోధుమ సోయ్లను కొనుగోలు చేసింది వాటి పరిమాణాన్ని పెంచింది అలాగే ప్రాణాంతకమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ జ్వరం తగ్గేందుకు అమెరికన్ పంది మాంసం ఎంతో ఉపయోగపడిన తర్వాత చైనాలో పంది మాంసానికి గిరాకీ పెరిగింది దీంతో దానికి తగ్గట్టుగానే దిగుమతిని పెంచింది చైనా ఈ ఏడాది త్రైమాసికంలో రెండు వందల ఎనభై ఒకటి పాయింట్ సున్నా రెండు ఎనిమిది బిలియన్ల విలువైన సోయాబీన్స్ కొనుగోలు చేశారు అలాగే ఆరు వందల తొంభై ఒక్క మిలియన్ డాలర్ల విలువ గల మాంసాన్ని కొనుగోలు చేసినట్టు అమెరికా వ్యవసాయ శాఖ వెల్లడించింది చైనా ప్రభుత్వం కేవలం ప్రభుత్వ పరంగా వ్యాపారులకు ఈ ఆదేశాలిచ్చిందని ప్రైవేటు వ్యాపారులు మాత్రం వీటిని కొంటున్నారని తెలుస్తుంది మొత్తానికి ఇరు అగ్రదేశాల మధ్య వాణిజ్య యుద్ధం సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు చైనా చర్యలపై ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీవీ